మీ బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్కారం, శ్రీయాచరణకృష్ణ సంస్కారం. మానసికంగా మనం ఎప్పుడు దృఢంగా సంతృప్తిగా ఉంటాము అని అంటే మనకి ఏ అప్పులు లేకుండా ఉన్నప్పుడు మాత్రం మనం బలంగా ఉండగలుగుతాము. అని దానితో పాటు ఆలోచనలు కూడా ఫ్రీగా ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాయి. ఒక బెస్ట్ ఆలోచన వచ్చినా కూడా దాంట్లో నుంచి మనం మనకు కావాల్సినటువంటి ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే మనం పొరపాటు చేసి ఇక్కడ ఇరుక్కుపోతాం. అవును, కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు వచ్చాయి కదా అని చెప్పేసి అప్పులు కట్టకుండా దాని అట్టే పేరుకుపోయి అట్లే స్టోర్ చేసుకుంటుంటారు తప్ప దాని నుంచి బయటపడడానికి మార్గాలు కూడా రాదు. ఎందుకంటే ఇది కాకపోతే అది చేద్దాం, అది కాకపోతే ఇది చేద్దాం, రొటేషన్ చేయొచ్చు. అలా 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 జీవితం మళ్ళీ ఎప్పుడు లైఫ్ లాంగ్ అదైతే నువ్వు ఇక్కడ జన్మ తీసుకోవడం కారణం ఏముంది? నువ్వు ఏనాడు కూడా సంతృప్తిగా ఉండవా? ఏనాడు కూడా ఒక మహారాజు లాగా జీవితం జీవించవా? అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు జన్మ తీసుకున్నావు? పందుకు లేక ఇతను ఇక్కడ ఏం పని లేదు కదా. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీ జీవితం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కొందరు ఉన్నారు నా దగ్గరకు వస్తారు, ఏమండి ఇలా సమస్యలు ఇరుక్కున్నాం అంటే ఒక బిజినెస్ ఉండవట్లేదు, లేదంటే నేను డబ్బులు ఇవ్వాలి, అప్పులు అయిపోయినాయి, అవి ఎలా ఇవ్వాలి? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్టక్ అయింది, దాన్ని ఏం చేయాలి అడగడం తప్ప అది ఎలా అంటే ఇలా అయితే ఇలా అయిపోయింది, నేను ఇలా అనుకున్నాను, ఇప్పుడు అది తడిసి మోపడైపోయింది, ఇప్పుడు దాన్ని నేను ఎలా బయటపడాలి? ఇవన్నీ నీకు నువ్వుగానే అనుకుంటున్నావు. అంటే ఏం ఆలోచిస్తున్నావు అంటే ఒక బిజినెస్ పెట్టాను, ఆ బిజినెస్ నేను బాగా రన్ అవుతా అనుకున్నాను, ఉన్న బలంగా ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశాను, ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోయిందని కవర్ చేయడానికి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలామంది చేసే పొరపాటు అండి ఇది. ఒక బిజినెస్ చేస్తాము, ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోద్ది, దాన్ని మనం బయటికి చెప్పము. ఎందుకంటే చెప్తే అందరు అడుగుతారు కాబట్టి దాన్ని బయటికి చెప్పము. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకేదో బిజినెస్ చేసి దీన్ని కవర్ చేసి దాంట్లో దాన్ని క్లియర్ చేద్దామని మనం అనుకుంటాం. ఎప్పుడేమైపోద్ది, మీకు అది స్టక్ అయిపోయింది, ఇది ఉన్నంత మీరు ఏదైతే ప్రోగ్రెస్ అనుకున్నారో ఆ ప్రోగ్రెస్ దీంట్లో రాదు. రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇది అప్పుల పాలవుతుంది, అది అప్పులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు అలాగే ఇంకా కుంగిపోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక బిజినెస్ పోయినంత మాత్రాన ఇంకో బిజినెస్తో కవర్ చేయాలనే ఆలోచనలు ముందు మానండి, ఓకేనా? ఓ బిజినెస్ పోయినంత మాత్రాన కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి. ఒక 2-3 నెలలు మీరు ప్రశాంతం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దాని నుంచి ఎలా బయటపడాలి? బయటపడడానికి ఏమైనా మార్గం ఉందో ఆలోచించండి. మార్గం ఉందో ఆలోచించే భాగంలో మీరు ఏం చేస్తారంటే ప్రశాంతంగా కూర్చొని కొన్ని ప్లాన్స్ వేసుకోండి. ప్లాన్స్ వేసుకొని మీరు ఏమడుగుతారంటే విశ్వానికి ఇప్పుడు నాకు ఏదైతే ఉందో దీనికి ఎలా నేను ఈ సమస్యని సాల్వ్ చేయగలను, ఓకేనా? మీరేమడుగుతారంటే నేను ఎలా బయటపడాలి అంటే మీరు క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు, అక్కడ సమాధానం అడగట్లేదు. మేడం ఈ మొత్తం ఈ సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి మీకు ఎవరు దీనికి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి నేను ఎలా బయటపడాలి క్వశ్చన్ మార్క్ మాత్రం పెడుతున్నారు, ఓకేనా? ఇప్పుడు సమాధానం అడగండి, దీని నుంచి నేను బయటపడడానికి మార్గం ఏంటి అని అడగండి. ఇది ఎప్పుడు అడుగుతారు, రోజు మెడిటేషన్లోకి వచ్చినప్పుడు నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఈ దానికి సాల్యూషన్ ఏంటి అడిగినప్పుడు మీకు ఏం చేస్తుందంటే దారి చూపించడం అనేది జరుగుతుంది. ఏమంటే ఒకటి పోగానే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసి హడావుడి చేసేసి జనాలకి చూడడానికి మాత్రం అరే వీడు ఏదేదో చేసేస్తున్నాడు అని చెప్పేసి నమ్మించకండి. ఎందుకంటే మీరు అక్కడ బయట నమ్మిస్తున్నారు కానీ మీ ఇన్నర్ మైండ్ మాత్రం నువ్వు మోసం చేస్తున్నావు నేను ప్రతిసారి హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, బయట వాడు కంటే ఇక్కడ లోపలనే చంపుతాడు నేను వాడు. కాబట్టి ఈ పనులన్నీ పక్కన పెట్టేసి సమస్యకు మీకు జవాబు కావాలి లేదా దాన్ని ఎలా సాధించాలి అనే విషయం మీద మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలని అడిగినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు విశ్వం ఆలోచిస్తుంది, ఓహో ఈ సమస్య పరిష్కరించడానికి దీనికి ఏం చేయాలి అన్నప్పుడు ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన అవకాశాలు వేరే వాళ్ళ ద్వారా రావడం కానీ లేదంటే మీకు ఇంకొక మంచి బిజినెస్ ఐడియా. అంటే ఇంతకుముందు పెట్టుబడి పెట్టి మోసపోయారు కదా, ఇప్పుడు పెట్టుబడి లేకుండా మీకు బిజినెస్ చేసే ఆలోచన రావడం అనేది జరుగుతుంది. పెట్టుబడి లేకుండా కూడా చాలా బిజినెస్లు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, కొందరు ఉన్నారు జస్ట్ సలహాలు ఇవ్వడం ద్వారా సంపాదిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు బిజినెస్ చేయడానికి ఏం అవసరం లేదు, జస్ట్ సలహాలు ఇవ్వడం ద్వారా సంపాదిస్తారు. ఇంతకుముందు మనం గతంలో చాలా చెప్పుకున్నాం, మనం స్విగ్గీ కావచ్చు లేకపోతే మనకి కార్ రెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సొంత కార్లు ఏం లేవు వాళ్ళకి, వాళ్ళేం పెట్టుబడి ఏం పెట్టలేదు దాంట్లో, జస్ట్ మీడియేటర్గా ఉండి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కోట్లలో. ఈ విధంగా వాళ్ళకి ఎందుకు అవకాశాలు వచ్చినాయి? వాళ్ళు కూడా అంతకుముందు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళే, ఆ ఫెయిల్ అయిన నుంచి సక్సెస్ని వాళ్ళు ఎన్నుకు ఎత్తుకోవడం అనేది జరిగింది. అంటే వీళ్ళు సమాధానం కోసం విశ్వాన్ని అడగడం జరిగింది. ఇప్పటిదాకా మనం కొచ్చంతోనే ఉండిపోతూ మనం ఇంకా ఇంకా ఇరుక్కుపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే నాకు సమాధానం కావాలి, దీన్ని ఎలా సాల్వేషన్ చేయాలి, మీరు ఆన్సర్ అడిగినప్పుడు మాత్రమే విశ్వం మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు హడావుడి పడకండి, ఏది కూడా ఇలా చేస్తాను అలా చేస్తాను ఎవరితోనే ఏం చెప్పకండి. నేను ఇంతకుముందు కూడా గతంలో చెప్పాను, మనం చేసే పని ఏదైనా సరే ఎవరితోని మాట్లాడద్దు, ఎవరితోనే డిస్కషన్ చేయొద్దు. ఎందుకంటే అలా డిస్కషన్ చేసినప్పుడు ఏమైపోతుందంటే అది ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. అటు ఎంత వీలైతే అంతా మీరు నిశ్శబ్దంగా ఉండి దానివైపు మాత్రమే ఆలోచించండి. ఆటోమేటిక్గా మీకు ఒక గొప్ప దారి దొరుకుతుంది. ఆ దారిలో మీకు మీరు ఒంటరిగానే ప్రయాణించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన బిజినెస్లలో ఎక్కడ పార్ట్నర్షిప్లు కానీ ఇలాంటి ఏది పెట్టుకోవద్దు. మీరు ఒంటరిగానే ఏది చేయాలన్నా సరే ఒంటరిగానే మొదలు పెట్టండి. సక్సెసా ఫెయిల్యూరా ఏదైనా మీదే. ఫెయిల్యూర్ అయినారా ఒక అనుభవం వస్తుంది, సక్సెస్ అయినారా విజయం వస్తుంది, రెండు మీకే కదా. మీరు ఒకవేళ ఫెయిల్ అయినారు, మీరు ఎంతో అప్పుల్లో కూరుకుపోయినారు, బాధలో కూరుకుపోయినారు, ఎవరు సాల్వ్ చేయరు కదా, మీకు మీరే సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దాదాపు మనం ఒక 500-600 వీడియోలు చేసుకున్నాము ఇప్పటిదాకా. అంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇన్ని బోలెడు విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇక నుంచి ఎవరిని ఏమడగద్దు, ఏమి చేయద్దు. ఎక్కడైనా సరే మీరు క్వశ్చన్తో ఆగిపోతున్నారు, ఆ క్వశ్చన్స్ అని పక్కన పెట్టేసి మీకు కావాల్సిన జవాబుని విశ్వం ద్వారా తీసుకోండి. తీసుకొని మీరు సక్సెస్ కాండి. అంటే ఒక నిశ్శబ్దంలో చాలా విషయాలకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే మిమ్మల్ని మీరు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి ఒక పీస్తో పాటు రైట్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మీ కంటి ముందు ఉంటుంది. దానికి మనం అడవుడు చేస్తాం, ఇది పోయింది ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి ఇంకోటి ఏదో చేయాలి, అది కవర్ చేయడానికి ఇంకోటి ఏదో చేయాలి. అంటే నువ్వు ఆలోచించేంత స్పీడ్గా అది వేగంగా అందుకోదు. అది ఎందుకు అందుదంటే నీకు ఇది పోయిందనే ఒక ఫీలింగ్ లోపల ఉండడం వల్ల దీన్ని ఇంకా సక్సెస్ చేయలేకపోతావు నువ్వు. ఎప్పుడైతే నువ్వు ఒక 2-3 నెలలు పీస్ఫుల్గా ఉన్నావు అప్పుడు నీకే అర్థమవుతుంది ఏం చేయాలని. అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. ఎమ్మటెమ్మటే ఒకదాని మీద ఒకటి చేసేసి ఇబ్బందుల పాలు కావద్దు. అది నేను చెప్పేదాన్ని. ఎగ్జాంపుల్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయో కానీ టక్ 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 మనం చేస్తాను పక్క నుంచి ఇవన్నీ జరిగినాయి కదండి. ఎంతోమంది ఇప్పుడు నా దగ్గరకు వస్తుంటారు క్లయింట్స్, అక్కడ ఏం ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు వేరు, మన సబ్జెక్ట్ రాకముందు ఏంటంటే ఎవరు జ్యోతిష్యుడి దగ్గర పోవడం కానీ, మరి పదే పాపం వాళ్ళని కూడా మనం ఏమనొద్దు. ఎందుకంటే పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నీకు శని ఉందో లేకపోతే ఇంకేదో ఉందో ఇవన్నీ చెప్తారు. మనం ఏలనాటి శని గురించి కూడా మన వీడియోలో ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అవును. అలాగే మనం కాలసర్పదోషం అన్నాం, దాని గురించి కూడా ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అంటే వాస్తవాలు చెప్పాం జనాలకి. ఈ సబ్జెక్టు వేరు కదా, కంప్లీట్ డిఫరెంట్ కదా. ఇవన్నీ సామాజికంగా సమాజంలో జరిగే సమస్యల మీదే మనం చర్చిస్తున్నాం. వాటిని మనం ఏ విధంగా అధిగమించాలనేది మనం చెప్తున్నాం. అంతకంటే ఏం లేదు కదా, చాలా ఈజీ. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏదో అయిపోయింది, ఎవరు ఏదో చేసేదని ఒక భ్రమలో మన జీవితాన్ని మనం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి వాటన్నిటి జోలికి పోకండి. జస్ట్ మీరు కూర్చొని కొద్దిగా ఆలోచించండి, మీకే సమస్యకు సమాధానం దొరుకుతుంది. మంచి మీకు ఒక ఇది విజయం దొరుకుతుంది, లేదా మీరు సక్సెస్ దొరుకుతుంది. దాంట్లో మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి కొద్దిగా టైం తీసుకోండి. ప్రతిదాన్ని హడావుడి కాకుండా కొద్దిగా టైం తీసుకోమని చెప్తున్నాను నేను. దాంతో ఎంతోమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను మనం చెప్పే సలహా ఇదే కదా, ఎక్కడ మిస్టేక్ చేశారు వాళ్ళు, ఆ మిస్టేక్లో వాళ్ళు ఎంత కోల్పోయారు, ఎంత లాస్ అయిపోయారు, ఎందుకు లాస్ అయిపోయారు. వాళ్ళు మహా తెలివి గలవాళ్ళు, అంతకుముందు ఎంతో బిజినెస్ చేస్తారు, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళు, ఎందుకు ఫెయిల్ అయినారు, ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అయినారు. ఆ ఒక్క కరెక్షన్స్ క్లియర్ చేసుకుంటే మళ్ళీ సక్సెస్ అని ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇంకోసారి ఆ పొరపాటు చేయడు కదా. అందుకని ఆ పొరపాటుని సరి చేసుకోమని మనం చెప్తున్నాం అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.